ఏంటో గోకుడు? అది కాదే, యవ్వనాన్ని మన శరీరాన్ని మనం బాధ పెట్టొచ్చా? ఏమన్నావు? అదేనే, కాలం గడిచిపోతే తిరిగి రాదు, యవ్వనం పోయినా తిరిగి రాదు. మనం యవ్వనానికి కాలానికి అన్యాయం చేయకూడదే. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? ప్లీజే, మనం సరదాగా అమ్మను అన్నట్టు అడుగుందాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. నా చదువు పూర్తయ్యి నేను అనుకున్నది సాధించేంత వరకు డిస్టర్బ్ చేయనని మాటిచ్చావు, మళ్ళీ ఏంటి పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదే, అర్థం చేసుకో. మన ఇద్దరు సంతోషంగా ఉన్నావంటే నువ్వు ఇంకా బాగా చదువుకోవచ్చు. ఇదిగో ఇవన్నీ వద్దు. ప్లీజ్ ప్లీజ్ పూరి, ప్లీజ్ 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 పూరి 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 పూరి. నీ పక్కన పడుకుంటే కొంప ముంచేలా ఉన్నావు, నేను కింద పడుకుంటాను. సాపేతనం ఏందే, ఇలా ఇద్దరం కలిసి బెడ్ మీద పడుకుందాం. ఇదిగో చెయ్యి వదలు. ప్లీజ్ నువ్వు ఒట్టేసావు గుర్తు పెట్టుకో. ఊటి తీసి గట్టి మీద పెడదాం కదా. వదలు, అసలు నువ్వు రాకు దగ్గరికి. పూరి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పచ్చడి చేస్తా, పడుకో గమ్మని. దేవుడా ఏంది తిప్పలో. ఏం తిరుపతి స్వామి, అలాగే కొండెక్కి కూర్చున్నట్టుండా? నువ్వే నాతో మాట్లాడు. ఇదేంది నా మీద అలక? మరి నువ్వు ఆడ దగ్గర ఉండి కూడా కనీసం నా కోసం ఏం తీసి పెట్టలేదు, నా ఆకులో కూడా ఏం పెట్టలా. ఎన్ని రకాలు ఉండేరో, కోడివేపుడు, గుడ్లు, పీతలు, ములక్కడ పులుసు. అమ్మో అమ్మో అమ్మో, తలుసుకుంటుంటేనే ఇప్పుడు కూడా నోట్లో జలపాతం జలజలా జారిపోతుందే. కానీ మొత్తం వాళ్ళిద్దరికి మాత్రం పెట్టి నాకేం పెట్టలా, అన్యాయం ఇది. నవ్వొస్తాడా నీకు? తిండి గురించి ఇంతేడుస్తా ఉంటే నవ్వురాదా? మరి ఇన్ని రకాలు ఎప్పుడన్నా మన ఇంట్లో వండినారా? ఎప్పుడు చూసినా ఆ ఉప్మా గంజి, లేకపోతే సాంబార్ రసం. నంచుకోవడానికి అడిగితే ఆ పాత మురిగిపోయిన అప్పడాలు తెచ్చి మొహాన్ని కొడతారు, అంతకంటే లేదు. ఇంకా ఈరోజు మా తమ్ముళ్ళు ఇద్దరు తింటుంటే వాళ్ళ కడుపు నిండుతా ఉంది, నా కడుపు మండుతా ఉంది. అయినా ఆ గీతాల పాట అన్యాయమే. నీ నోరు తడిచేడితో కూడా లేదు, ఇవన్నీ నువ్వు తినకూడదా? నింది అవును, అవన్నీ నువ్వు ఇప్పుడు తినేవి కాదు. ఏ ఎందుకు తినకూడదా? నీకింకా విషయం అర్థం కాలా? పెద్దావిడ నాటుకోడి వేపుడు, ములక్కాడ పులుసు, మునగాకు ఫ్రై, పీతలు, కోడిగుడ్లు ఇవన్నీ ఎందుకు చేసి పెట్టింది అనుకున్నావు వాళ్ళకి? దేనికి? బాగా సృష్టికి తినాలనే. చూసావా, ఇంటికి నిన్ను పెద్ద మనవరాలు అంటారు గానీ వాళ్ళ సొంత మనవరాలకి వాళ్ళ మొగ్గులకు మాత్రం చేసినారు. నిన్ను నన్ను పట్టించుకోలా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. నేను ఊరికే రుచి చూడ్డానికి ఒక ముక్క తింటానంటే ఇప్పుడు అవి నేను తింటే వేడి చేస్తుంది, కడుపులో పిండం ఇంకా పెరగకుండా ఇలాంటి వేడి వస్తువులు తినకూడదని నన్ను కూడా ఆపారు. సరే నిన్ను ఆపారు, కనీసం నాకన్నా పెట్టాలి కదా. నీకింకా విషయం అర్థం కాలా? ఏంది అర్థమయ్యేది? ఆ వేడి వస్తువులు అన్ని తిని నువ్వు తిండుగా ఉండవు. అసలు నువ్వింకా నెల రోజుల దాకా నా దగ్గరికి రాకూడదు. కావాలంటే నేను బయటకు పోయి పడుకుంటా కదా. ఏహే ఊరుకోండు, నువ్వు నీ పిచ్చి వేషాలు. ఇప్పుడు మీ తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలతోటి సంతోషంగా సుఖంగా కాపురాలు చేయడం లేదని ఆ పెద్దావిడికి తెలిసి వాళ్ళ గిల్లి కజ్జాలు ఆ పురపచ్చాలు ఏమీ లేకుండా సంతోషంగా కలిసిపోవాలని చెప్పి వాళ్ళకి అలాంటి పదార్థాలన్నీ పెట్టిందన్నమాట. పెద్దావిడ అట్టు వచ్చిందా ఆ లైన్ లో? అయితే ఇంకా మా తమ్ముళ్ళు నెల రెండు నెలల్లో తండ్రులు కాబోతున్నారు అన్నమాట. అంతేగా. సాంబారు మీ అవ్వని తీసుకొచ్చి కాపురాలు ఎలగబెట్టేదానికి ప్లాన్ చేస్తా ఉండవా? అస్సలు వదనలుగా చెప్తా.
అబ్బా ఏంది, ఉష్ణోగ్రతలు ఎక్కువైపోతున్నాయా? లాభం లేదు, డైవర్ట్ చేసుకోవాలా? ఏందబ్బా ఈరోజు హిట్ అయిపోతుండదే. తడికెందుకు అదిరింది, గడి ఎందుకు బిగిసింది? అమ్మో ఏంది, ఏ పాట పెట్టుకున్నా మనల్ని డిస్టర్బ్ చేసే పాటలే వస్తున్నాయి. ఏంటి, ఎవరు పడుకొని నిద్రపోవాల్సిన పని లేదా? అంతగా పాటలు వినాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, విసిగించకండి. ఎందుకు వచ్చిన కూడా సహాయం? మీద చేపడుతుంది. ఏం కదే, కాలు మన కంట్రోల్ తప్పి ఎటు పోతుండది. ఏంటి, కాలు చేతులు తిన్నగా ఉండవా? సరే, సారీ అబ్బా. చేయవేయడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు? తీయండి. సారీ చెప్పింది నీ మీద చెయ్యి వేసినందుకు కాదు, నువ్వు నన్ను అర్థం చేసుకుని సారీ చెప్పి కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా. నేను ఎక్కువ పెట్టి చేసిన హర్ట్ చేసినాను కదా, అందుకు సారీ. 10 సార్లు సారీ చెప్పు. సారీ 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 సారీ. ఇన్ని సార్లు చెప్పేటప్పుడు ముందు ఉండాలి బుద్ధి. గీత సారీ చెప్పేసినాను, నన్ను క్షమించేసినట్టే కదా. నువ్వెంత బెట్టు చేస్తా మొహం అటు తిప్పి పడుకునుంటే ఎట్టా? ఎటు తిరగవా? తిరగను. నువ్వు తిరగకపోతే నేనే తిప్పుకుంటాను. అమ్మో, వీడి పిల్లని ముగ్గులోకి దింపేటట్టున్నాడే ఇప్పుడట్టా. కనుకవేది వద్దు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిది, ఏం చేసేది? పెళ్ళయ్యి నాళ్ళయిందా, ఈరోజు ఎందుకు నా మనసు అస్సలు ఆగట్లా. లడ్డూలంటే పిల్లలు నిద్రకు ఇట్టుకునే చేతులు ముడుచుకు కూర్చోవాలంటే అస్సలు అవ్వట్లా. అందుకే కాళ్ళ వేరానికి వచ్చిన. ప్లీజ్. అమ్మో అమ్మో అమ్మో, ఈ పాడు సచ్చినోడు కొంప ముంచేటట్టే ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలా? కనకం ఇదిగో చూడు,
నువ్విట్టా బతిమలాడుతుంటే నాకు బాధేస్తోంది. నా వల్ల నీకే సుఖం సంతోషం లేదని నాకు ఏడుపొస్తుంది కదా. మొగుని కష్టపెట్టొచ్చా, బాధ పెట్టొచ్చా చూడు. నన్ను చూస్తే ఎంత పాపంగా ఉన్నాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు అదోలా ఉంది. డిస్టర్బ్ అయ్యేవా? నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావా? మరంతే కదా, ముగుడు పిల్లలు పక్క పక్కన ఉంటే ఆ మాత్రం ఆశపట్టకుండా ఎట్టుంటది. నీకు ఇష్టం లేదా? అది కాదు, నా చదువు అంతా పాడైపోతుంది. ఇదిగో ఇదే సంసారం, మనసుకు సంబంధించిందే. చదువు బుర్రకు సంబంధించిందే. మనసు సంతోషంగా ఉంటేనే బుర్ర బాగా పనిచేస్తుంది. నువ్వు బాగా చదువుకోవాలంటే మనం సంతోషంగా ఉండాలి. అది కాదు, నువ్వు పైకి రా చెప్తా. ఇక్కడ కూసు. పొండాటి పొండాటి. ఏంటి సౌండ్లు మారుతున్నాయి? ఏంటి నీ బుల్లి పెదాలు చూస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తున్నాయో తెలుసా? అబ్బా ఏమొద్దు, పెద్ద హీరోలాగా ఫోజులు కొట్టారు కదా, అట్లే ఉండండి ప్లీజ్. దయచేసి ఇప్పుడు పగ తీర్చుకునే ప్రోగ్రాం పెట్టుకోవద్దు. నా పొండాటి కదా, నా బుజ్జి కదా, నా కుట్టి కదా, నా బంగారం కదా. అట చూడకే, నీ కళ్ళల్లోకి చూస్తుంటే అసలు కనుకో. ఇలారా ఏందమ్మా, ఏడు కొంపలు మునిగిపోతున్నాయే. ఏంది నీ కొడుకులు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నా కాపురాలు ఎలగబెట్టకుండా ఉన్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళకి తెగదెంపులు చేసేద్దామని అనుకుంటా ఉన్నామా? ఈరోజు ఆ సాంబారు లవ్వొచ్చి కొంపలు ముంచేసింది. ఆవిడేం చేసింది? ఏం చేసిందా? నీ కొడుకులిద్దరూ వాళ్ల పెళ్లాలతో కాపురాలు వెలగబెట్టడం లేదని చెప్పి సాంబార్ కూడా వండేకుండా నాటుకోడి వేపుడు, ములక్కాడు పులుసు, ములక్కాడు వేపుడు, గుడ్లు, పీతల వేపుడు, ఇట్ట ఉష్ణ వంటకాలన్నీ వండిపెట్టి వాళ్లని నీ కొడుకుల్ని గదిలోకి పంపించింది. అన్నీ తిని వాళ్ళు గమ్మునే ఉంటారా? కొంప ముంచబోతారు. ఎట్లయినా వాళ్లు కాపురాలు చేయకుండా మనం ఆపాలా. చిచి కర్మ ఏందమ్మా ఇది? అదేనే నేను అనేది. ఇప్పుడు ఎట్లయినా ఆపాలా. ఏం చెయ్యాలి? దొంగ సచ్చిందానా, నేను బతికున్నప్పుడు నాతో సుఖంగా కాపురం చేయాల. ఇప్పుడు నీ మనవడు సుఖపడిపోతా ఉంటే ఓర్వలేకపోతుండవు. ఏదైనా ఐడియా చెప్పవే. అమ్మా నాకేం తెలుసు, నా కొడుకులిద్దరితో అర్జెంటుగా నిన్ను మాట్లాడాలి, రమ్మని చెప్పు, నిన్ను గదిలో ఉంటా. ఈ టైంలో వచ్చేసి నువ్వు మాట్లాడాలని చెప్పి ఇప్పుడు ఆపుతావు, ఆ తర్వాత ఎట్టా ఆపుతావు? తెల్లవారేదాకా అసలు వీళ్ళకి నిద్ర లేకుండా చెయ్యాలా. ఏం చేద్దాం? ఆ నేనే చేస్తా. ఇప్పుడు నాకు అమ్మవారు పోనినట్టు ఓ అని అరుస్తూ అరుపులు ఆగడాలు చేస్తాను, వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. నాకు అమ్మవారు పోనిందని చెప్పి హారతులు అవి ఇయ్యాలని చెప్పి తెల్లవార్లు నా దగ్గర కూర్చునేటట్టు చేసి జపం చేయించు. ఈరోజు గండం గట్టెక్కితే రేపు సంగతేతో రేపు ఆలోచిద్దాం. సరే సరే స్టార్ట్ చేసేదా? అయితేరా. Thank you.
ఏమైంది? ఏవో సౌండ్లు వస్తున్నాయండి, చూద్దాం. ఏమైంది? దయ్యమో భూతమో? పోయి చూద్దాం. ఏమైంది? మా, అయ్యయ్యో, ఏమైంది మా? అమ్మా, అమ్మా, ఏమైంది మా? అయ్యయ్యో, ఏమైంది మా? ఎందుకు అరుస్తా ఉన్నారు? అమ్మా, అమ్మా, ఏమైంది మా? అమ్మా, ఏ ఏమైంది? ఏమైంది దేవుడికి? ఎందుకట్ట ఊగిపోతుంది కడుపు నొప్పి? ఏంది, మా అమ్మని చూస్తే కడుపు నొప్పితో బాధపడేలా కనిపిస్తుందా? మరి అంతే కదా, పాపం తినకూడని ఏదో తిని అజీర్తి చేసి ఉంటుంది. సోడా గీడా ఏదో తెప్పించండి. చూస్తా ఉంటే కనబడడం లేదా? మా అమ్మకి అమ్మోరు పూనింది. అమ్మా, ఇంట్లో అరిష్టాలు జరుగుతా ఉండాయి. అరిష్టాలు జరగకుండా ఉండాలంటే 40 రోజులు ఈ కొడుకు కోడలు దూరంగా ఉండాలా, దీక్ష చెయ్యాలా, లేకపోతే అరిష్టం. ఓయమ్మో, ఇదేంది? ఈ ఇంటి కొడుకు కోడలు దూరంగా ఉండి దీక్ష చేసేది? అసలే నా పిల్లలు కడుపుతో ఉంది, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. దీక్షలు గీక్షలు కుదరో. ఏయ్, నువ్వు కాదురా, మీ తమ్ముళ్ళు, మీ తమ్ముళ్ళ పెళ్ళాలు. మీరే, మీరు ఒకే గదిలో నిద్రపోకూడదు. 40 రోజులు వేరువేరుగా ఉండి దీక్షలో ఉండాలా. నా మనవరాళ్ళు, ఈవిడి గారి మనవళ్ళు సవ్యంగా కాపురం చేసుకోకూడదని చెప్పి వాళ్ల కాపురం చెడగొట్టడానికి ఈ అమ్మోరు నాటకం ఆడుతున్నావా తల్లి? చెప్తా నీ సంగతి. సరే అని చెప్పండ్రా, దీక్షలో ఉంటామని చెప్పమ్మను, లేకపోతే అరిష్టం. ఏ కనకం, చెప్పమ్మను, నీ కొడుకు కోడల్ని చెప్పమ్మను. రే, చెప్పండ్రా. అమ్మోరికి ఆర్తలిచ్చి ఆర్తి మీద ఒట్టేసి చెప్పండి, పెళ్ళాలకి దూరంగా ఉండి 4 నెలల పాటు దీక్ష చేస్తామని చెప్పండ్రా. ఆహా, ఇది అమ్మోరు పని కాదు కనకరత్నం. అమ్మవారు ఎప్పుడు అర్ధరాత్రులు పోనదు. ఇట్ట అర్ధరాత్రులు పూనేది ఏ ఢాకినియో, మోహినియో, శంకినియో? కాదు కాదు, అమ్మోరే కాదు కాదు. కుర్ర జంటలు కాపురం చేసుకోకూడదని చెప్పేది మోహిని పిశాచే. నైనా తిరుపతి పోయి మంచి వేపమండలు పట్టరా. ఇప్పుడే తెస్తా. మోహినిని వదిలించాలంటే వేపమండల కరెక్ట్. ఎన్న పార్టీ? ఇవ్వు నాటకం పండ్రా, వేపమండి అలాడిచ్చా ఎల్లాం తెలియం. వేపమండలి రెడీ. ఆపండ్రా, మా అమ్మకి నేనే మొక్కు తీరుస్తా. ఆహా, అది మీరు చేయాల్సిన పని కాదు. మోహినికి ఆడవాళ్ల మంత్రాలు అస్సలు పనిచేయవు. మోహినికి మగాళ్లే మంత్రించాలి. పైగా మోహిని మోహించింది నీ కొడుకుల్ని. మనవళ్ళు, గోవిందు, బాలాజీ, మీ అవ్వని ఆవహించిన మోహినిని తరిమి కొట్టండయ్యా, లేకపోతే మీ అవ్వ మీకు దక్కదు, మీ జీవితాలు మీకు దక్కవు. నోటి కాడ పాలగిన్ని తీసేస్తే పిల్లేమవుతుందిరా? ఇప్పుడు సేమ్ ఫీలింగ్ నాది కూడా. నోటి కాడ కూడి సెరగొట్టేసిందే. సేమ్ రా, నేను కూడా. కానీ మరి మోహిని, జై సాకిని, జై డాకిని. మోహిని, లే, లేగవే ఢాకిని. మోహిని, వెళ్ళిపో. లే, వెళ్ళు. అబ్బా, దెబ్బకి దెయ్యం వదిలింది. ఏంద్రా, కోడి కూస్తా ఉండదే, తెల్లారిపోయినదిరా.